ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న వివాదం గంటకో మలుపు తిరుగుతోంది ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు దెబ్బకు ఏపీ సర్కార్ ఏ అడుగు వేస్తుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది పంచాయతీ ఎన్నికలకు పచ్చ జెండా ఒప్పుతూ ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పు చెప్పిన కొద్ది గంటలకే జగన్ సర్కారు ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం గమనార్హం షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై మూడు నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుండగా ఈ వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరడం ఉత్కంఠ రేపుతుంది పంచాయతీ ఎన్నికలపై ఏపీ హైకోర్టు గురువారం ముప్పై ఆరు పేజీల తీర్పు ఇచ్చింది ఎన్నికల షెడ్యూల్ను సస్పెండ్ చేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ తిరిగి డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా హైకోర్టు సీజే జస్టిస్ ఏకే గోస్వామి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్తో కూడిన ధర్మాసనం వాదనలు విని గురువారం తీర్పును వెల్లడించింది రాజ్యాంగం ప్రకారం స్థానిక ఎన్నికల నిర్వహణ ఎన్నిక కమిషన్ విధి అని ఎస్సీసీకి తప్పనిసరిగా ప్రభుత్వం సహకరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది ఎస్సీసీకి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని న్యాయస్థానం ఆదేశించింది అప్పుడే ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయని పేర్కొంది నిమ్మగడ్డ పదవిలో ఉండగా ఎన్నికలు నిర్వహించబోమంటున్న వైసీపీ నిన్నటి హైకోర్టు తీర్పు షాకింగ్లా మారింది హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తొలి నుంచి వాదిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లోనూ పేర్కొంది పంచాయతీ పై హైకోర్టులో ఉత్తర్వులు రద్దు చేయాలని పిటిషన్లో ప్రభుత్వం కోరింది తన పదవి విరమణలోపు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నామని అందులోనూ ప్రభుత్వం పేర్కొంది